Welcome to DNR Tricks. State Bank of India has given a notification for the recruitment of circle based officer vacancies. Those candidates who are interested to the following vacancies and complete all eligibility criteria can read the notification and apply online. SBI నుండి ఒక నోటిఫికేషన్ అయితే జారీ అయ్యిందండి. ఈ వీడియోలో నోటిఫికేషన్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో SBI CBO అండ్ CBO అంటే సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్, సర్కిల్ బేస్డ్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే జారీ అయింది. ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ అన్ని హైదరాబాద్ సర్కిల్లో టోటల్ 550 ఓకే 550 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3850 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థులు హైదరాబాద్ సర్కిల్లోని జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. సో ఆన్లైన్ వచ్చేసరికి 27/7/2020 అంటే ఈ రోజు నుంచి ఆన్లైన్ స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి August 16 ఓకే August 16, 2020 అయితే లాస్ట్ డేట్ అండి. సో ఈ రోజు నుంచి ఆన్లైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్గా చూద్దాం ఇక్కడ మనము. ఓకే సో నోటిఫికేషన్లో చూడండి ఒకసారి. సో హైదరాబాద్ జోన్కి వచ్చేసరికి సో తెలంగాణ 550 టోటల్ 550 వేకెన్సీ అయితే ఉన్నాయండి. టోటల్ వేకెన్సీ వచ్చేసరికి ఇక్కడ సో 3850 ఉన్నాయండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఓకే. సో డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి నాట్ అబౌవ్ థర్టీ ఇయర్స్ అండి ఓకే. సో 30 years అబోవ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదండి. బట్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ కేటగిరీకి అయితే 5 years ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్, అండ్ ఓసీ వాళ్ళకి 3 years ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీకి అయితే సో 15 years ఉంటుందండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే సో 5 years ఉంటుంది ఇక్కడ ఓకే. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఓకే యాజ్ అన్ ఆఫీసర్స్ ఇన్ ఎనీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఆర్ ఎనీ రీజనల్ రూరల్ బ్యాంక్ ఓకే. సో ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారండి ఇక్కడ. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. July 27 ఆన్లైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి సో ఓసీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అయితే ₹750 అండి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే సో ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అయితే అవసరం లేదండి ఓకే. సో అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేయాలండి ఓకే. సో ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి ఓకే. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.